एक्शन। पवन ने रेच्चगोडुतुन्न हरीश शंकर इंडस्ट्री इप्पुडु बागा विनिपिस्तुन्न पेरु अल्लू अर्जुन तो डीजे दुव्वाड़ जगन्नाथम सिनेमानी तेरकेक्किंचिन हरीश शंकर डीजे थैंक्स मीट लो चेसिन संचलन व्याख्यलु हाट टापिक अय्यायि। ఇందుకీ విషయం ఏంటంటే డీజే సినిమా జెంటిల్మెన్ అదుర్ సినిమాల తరహాలో ఉండడం ముఖ్యంగా అసలు కథ లేకపోవడంతో మిశ్రమ స్పందన వచ్చింది। రివ్యూస్ లో అదే రాశారు దీనిని జీర్ణించుకోలేకపోతున్న హరీష్ క్రిటిక్స్ పై తనదైన శైలిలో ఫైర్ అయ్యాడు। అంతటితో ఆగకుండా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ కి యాటిట్యూడ్ వచ్చింది అంటున్నారు। అసలు నాకు గబ్బర్ సింగ్ తర్వాత యాటిట్యూడ్ రాలేదు, నా యాటిట్యూడ్ వలనే గబ్బర్ సింగ్ వచ్చింది అంటూ మరో వివాదానికి తెరతీశారు। డీజే ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ వీరాభిమానిని ఈ కట్టే కాలే వరకు పవన్ ఫ్యాన్ గానే ఉంటాను అని చెప్పి పవన్ ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు। ఇక ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని నాకేమి ఉత్తినేయవలేదు, నాలోని టాలెంట్ నా యాటిట్యూడ్ ని చూసే ఇచ్చారు అంటూ పవన్ గాలి తీసేశాడు అని చెప్పొచ్చు। పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన డైరెక్టర్స్ గురించి గొప్పగానే చెప్పేవారు, కానీ ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు। కానీ హరీష్ శంకర్ మాత్రం పవన్ నాకేమి ఫేవర్ చేయలేదు, నాలో టాలెంట్ ఉంది కాబట్టి గబ్బర్ సింగ్ ఆఫర్ ఇచ్చాడు అని చెప్తున్నాడు। ఏది ఏమైనా హరీష్ శంకర్ ఏదో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని పవన్ ని కిలికేశాడు, అందుకే అంటారు ఆచితూచి మాట్లాడమని। ఇంకా చెప్పాలంటే పెదవి దాటిన మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటలకు బానిసవు నీవు అని ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో। మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।